సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా చరిత్రలో ఓ ట్రెండ్ సెట్టర్. సంచలన సినిమాలు చేయాలన్నా, సాహస సినిమాలు తీయాలన్నా సూపర్ స్టార్ కృష్ణ తర్వాతే ఎవరైనా. నటుడిగా మొదలైన ఆయన సినీ జీవితంలో దర్శకుడిగా మారి ఎన్నో సినిమాలు తీశారు. నిర్మాతగా మారి ఎన్నో చిత్రాలు నిర్మించారు. స్టూడియో నిర్మించి ఎన్నో సినిమాలకు ప్రాణం పోశారు. భారతీయ సినిమా రంగంలో సూపర్ స్టార్ కృష్ణ ఒక లెజెండ్. అలనాడు జేమ్స్ బాండ్ పాత్ర ఇంగ్లీష్ సినిమాల్లోనూ చూసి ఆనందించారు మన తెలుగు ప్రేక్షకులు. కానీ ఇలాంటి పాత్రల్లో తెలుగువారు కూడా నటించవచ్చు అని కృష్ణ నిరూపించారు. ఆ పాత్రలో మోసగాళ్లకు మోసగాడు చేసిన సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. కేవలం ఈ సినిమానే కాకుండా తేనె మనసులు, సింహాసనం, అల్లూరి సీతారామరాజు తదితర సినిమాల్లో విభిన్న పాత్రలు చేసి కృష్ణ ఆకట్టుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరూ చేయని రికార్డులు నెలకొల్పి అందరినీ శోకసంద్రంలో ముంచి కృష్ణ వెళ్ళిపోయారు. నవంబర్ 15 కృష్ణ అనారోగ్యంతో కన్నుమూశారు. సూపర్ స్టార్ కృష్ణ 1943 మే 31 గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. నాటకాల్లో రాణించడంతో మద్రాసు చేరి సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నించారు. కులగోత్రాలు, పరువు ప్రతిష్ట, మురళీకృష్ణ వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేయగా 1964 తేనెమలసు చిత్రంతో హీరోగా నటించే ఛాన్స్ వచ్చింది. హీరోగా ఆయన నటించిన 3వ చిత్రం గూఢచారి 1/6. ఈ సినిమా తర్వాత ఆయన ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. 70-80ల కాలంలో సూపర్ స్టార్ కృష్ణదే హవా. ఏటా 10 సినిమాలు చేసేవారు. 1 సంవత్సరం అయితే 18 సినిమాల్లో నటించారు. 4 దశాబ్దాలకు పైగా సాగిన ఆయన కెరీర్లో 340కి పైగా సినిమాలు చేశారంటే ఆయనకి ఏ స్థాయిలో డిమాండ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. 1968 నుంచి 1974 వరకు ఏడాదికి ఆయన 10కి పైగా చిత్రాలు విడుదలయ్యాయి. గూఢచారి 1/6, సాక్షి, మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, దేవదాసు, కురుక్షేత్రం, బలే దొంగలు, మనసాక్షి, ఈనాడు, సింహాసనం, ముద్దుబిడ్డ, నెంబర్ 1 వంటి చిత్రాలు కృష్ణలోని నటనకు ప్రతిబింబాలు. ఈ చిత్రాలు ఆయనకు గొప్ప పేరుని సంపాదించి పెట్టాయి. సాక్షి సినిమా అయితే అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్లో ప్రదర్శించబడింది. 1967 సాక్షి సినిమా మాస్కో ఫిలిం ఫెస్టివల్లో స్క్రీనింగ్ అయింది. మాస్కో ఫిలిం ఫెస్టివల్లో స్క్రీనింగ్ అయిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. సూపర్ స్టార్ బిరుదు కంటే కృష్ణను నటశేఖర డేరింగ్ అండ్ డాషింగ్ అని పిలుచుకునేవారు. అయితే సినీ వారపత్రిక శివరంజని ఓ సందర్భంలో తెలుగు సినిమాల్లో సూపర్ స్టార్ అనే బిరుదు ఎవరికి ఇస్తారని ఓటింగ్ నిర్వహించింది. అందులో కృష్ణ తిరుగులేని ఓటింగ్ సంపాదించారు. దీంతో ఆయన టాలీవుడ్ సూపర్ స్టార్ అయిపోయారు. నటుడుగా వెలిగిపోతున్నప్పుడే డైరెక్టర్గాను నిర్మాతగాను మారారు కృష్ణ. తన తమ్ముళ్లతో కలిసి పద్మాలయ పిక్చర్స్ సంస్థను నెలకొల్పారు. మొదటి ప్రయత్నంగా అగ్నిపరీక్ష అనే చిత్రాన్ని తీశారు. ఆ సినిమా ఫెయిల్ అయినా నిరాశపడకుండా మోసగాళ్లకు మోసగాడు తీసి సూపర్ హిట్ కొట్టారు. ఇక దర్శకుడిగా శంకారావం, 3 కొడుకులు, కొడుకుదిద్దిన కాపురం, బాలచంద్రుడు, అన్న తమ్ముడు, సింహాసనం లాంటి చిత్రాలను డైరెక్ట్ చేశారు. మొత్తంగా 12కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన కృష్ణ వివిధ భాషల్లో దాదాపు 50 చిత్రాలను నిర్మించారు. 25 సినిమాల్లో ద్విపాత్రాభినయం చేయగా 7 సినిమాల్లో త్రిపాత్రాభినయం చేసి రికార్డు సృష్టించారు. 9 ఏళ్లలో 100 సినిమాల్లో నటించిన ఎవర్ గ్రీన్ రికార్డు కృష్ణకే సొంతం. తన సినీ జీవితంలో 100కు పైగా దర్శకులతో పనిచేశారు కృష్ణ. దాదాపు 80 మందికి పైగా హీరోయిన్లతో నటించారు. విజయ నిర్మలతో 48 సినిమాలు, జయప్రదతో 47 చిత్రాలు, శ్రీదేవితో 31 చిత్రాలు, రాధాతో 23 చిత్రాల్లో నటించారు. 56 ఏళ్ల నట ప్రస్థానంలో కృష్ణ ట్రెండ్ సెట్టర్గా నిలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈస్ట్ మన్ కలర్, కౌబాయ్ జోనర్, ఫస్ట్ సినిమాస్కోప్, 70mm, స్పై జోనర్, సస్పెన్స్ థ్రిల్లర్, ఇలా ఎన్నో జోనర్లను టాలీవుడ్కి పరిచయం చేసి మూస ధోరణిలో వెళ్తున్న టాలీవుడ్ రూపురేఖల్ని మార్చేశారు. కృష్ణ టాలీవుడ్కు అసలైన ట్రెండ్ సెట్టర్ అని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. 1965 వచ్చిన తేనె మనసులు మూవీ టాలీవుడ్లో రూపొందిన తొలి ఈస్ట్ మన్ కలర్ సోషల్ మూవీ. ఇక 1971 వచ్చిన మోసగాళ్లకు మోసగాడు చిత్రంతో టాలీవుడ్కు కౌబాయ్ జోనర్ను పరిచయం చేశారు సూపర్ స్టార్ కృష్ణ. కేఎస్ఆర్ దాస్ ఈ చిత్రానికి దర్శకుడు. కృష్ణ సోదరుడు జి ఆదిశేషగిరిరావు ఈ చిత్రానికి నిర్మాత. ఇక 3వ చూస్తే 1974 వచ్చిన అల్లూరి సీతారామరాజు చిత్రంతో టాలీవుడ్కు ఫస్ట్ సినిమా స్కోప్ను పరిచయం చేశారు కృష్ణ. ఇక 4వది 1986 వచ్చిన సింహాసనం చిత్రంతో 70mm స్టీరియోఫోనిక్ సౌండ్ ఫిలింను టాలీవుడ్కు అందించారు. ఇక 5వ చూస్తే 1995 వచ్చిన తెలుగు వీర లేవర చిత్రంతో ఫస్ట్ డీటీఎస్ చిత్రాన్ని టాలీవుడ్కి పరిచయం చేశారు. ఈవీవి సత్యనారాయణ ఈ చిత్రానికి దర్శకుడు.
ఇక సిక్స్త్ పాయింట్ చూస్తే 1966వ సంవత్సరంలో వచ్చిన గూఢచారి 116తో టాలీవుడ్కు స్పై జోన్ను పరిచయం చేశారు. ఆ తర్వాత 1971లో వచ్చిన జేమ్స్ బాండ్ చిత్రంతో కూడా ఆ హవాని కంటిన్యూ చేశారు. టాప్ సెవెన్ను చూస్తే 1967వ సంవత్సరంలో వచ్చిన అవే కళ్ళు చిత్రంతో టాలీవుడ్కు మర్డర్ మిస్టరీ జోన్ను పరిచయం చేశారు కృష్ణ. ఇక ఆ తర్వాత 1986వ సంవత్సరంలో వచ్చిన సింహాసనం చిత్రానికి నిర్మాతగా, డైరెక్టర్గా, హీరోగా, ఎడిటర్గా కూడా కృష్ణ వ్యవహరించారు. ఇదే మూవీతో ఆయన టాలీవుడ్కు బప్పిలహరి అనే గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ను పరిచయం చేశారు. ఇక 1967 సంవత్సరంలో వచ్చిన సాక్షి మూవీ ఓ ఆఫ్ బీట్ మూవీగా రూపొందినప్పటికీ మాస్కో ఫిలిం ఫెస్టివల్లో స్క్రీనింగ్ అయిన తొలి తెలుగు మూవీగా రికార్డులకెక్కింది. ఇక లాస్ట్ వన్ చూస్తే 2004వ సంవత్సరంలో వచ్చిన శాంతి సందేశం అనే సినిమాలో కృష్ణ యేసుక్రీస్తు పాత్రలో కనిపించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణరాజు వంటి స్టార్ హీరోలు ఎవరూ ఇలాంటి జోనర్ మూవీ చేయలేదు. కృష్ణ ఒక్కరే ఇలాంటి మూవీ చేసి సంచలనం క్రియేట్ చేశారు. ఇవే అతను టాలీవుడ్కు ట్రెండ్ సెట్టర్ అని చెప్పడానికి ముఖ్య కారణాలు.